భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం అనపర్తి పాతపేటలో పలు చోట్ల భారత రత్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి మన దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ భారతదేశం కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక లౌకిక రాజ్యంగా తరలివెళ్తుంది అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితం అని ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఆనాడు రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుంది. మరి ఈనాడు అసమానతలకు దూరంగా
భారత దేశంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్నాడు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారు అంటే అది అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితం అని చెప్పుకోక తప్పదు అదే విధంగా మరి ఆనాడు ఎంతో ముందు చూపుతో 50 60 సంవత్సరాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఆలోచన చేసి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఇవాళ ఏదైతే పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిందో ఆ పాకిస్తాన్ లో అమలవుతున్న పీనల్ కోడ్ కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశానికి రాజ్యాంగం అందించారో అంటే ఇవాళ భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ రాజ్యాంగాన్ని అనుసరించి ఎటువంటి ఆశ్చర్యం లేదు పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తా ఉంది అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అద్వానంగా మారాయి ఇవాళ రాజ్యాంగాన్ని పాటించాల్సిన అధికారులు చట్టానికి లోబడి పనిచేయాల్సిన అధికారులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది దానికే మనం ఇవాళ చూస్తా ఉన్న 8 మంది ఐఏఎస్ అధికారులకి కోర్టు దగ్గరన కేసు కింద శిక్ష పడ్డ శిక్ష పడినప్పటికీ కూడా పరివర్తన రాకుండా మరలా ఇవాళ రివ్యూ పిటిషన్ వేయడం దానిపైన మరలా హైకోర్టు దానిపైన సీరియస్ అయ్యే పరిస్థితి ఇవాళ ఎందుకు ఉత్పన్నమవుతుందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రతి పౌరుడు కృషి చేయాలి ఈ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిన పోనాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ మరి అరపతి గ్రామంలో రాజకీయ సభ కాదు ఇది అంబేద్కర్ సభ ఏమిస్తే తీరునయ్యా నీరునము మేము ఏం చేస్తే తీరునయ్యా నీరునము నీ బొమ్మ పెడితే తీరున నీకు దండ లేస్తే తీరున పార్లమెంట్ నుంచి పంచాయతీ ఆఫీసు దాకా కూర్చీలో కూర్చుంటే తీరున నీరునము బాబా అంబేద్కర్ మా బడుగులకు భాస్కర్ రాజకీయ సభ కాదు అంబేద్కర్ సభ అందరూ పెద్దలు వచ్చేయారు ఇక్కడికి ఇది రాజకీయ సభ కాదు అంబేద్కర్ జయంతి రోజు పెద్దలు వచ్చేయారు ఇది రాజకీయ సభ కాదు ఇది రాజకీయ చేయకండి ఎవరన్నా ఇది అంబేద్కర్ సభ నల్లమల్ రాకేశ్వర్ గారి నాయకత్వం ఆయన
अंदर की नमस्कार मैं राजकीय